గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో గ్రేప్స్ రీసెర్చ్ సెంటర్కి వచ్చాము. ఇక్కడ మనకి సో మెనీ వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ అనేవి అవైలబుల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రమ్స్. నేను మీ మాధురి. ఈరోజు మనం రాజేంద్రనగర్లో ఉన్న ద్రాక్ష పరిశోధన స్థానం దగ్గర ఉన్నాము. ఈ ఇక్కడ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ద్రాక్ష మనకి గ్రేడింగ్ చేసి ప్రతి ఒక్క ద్రాక్ష, అంటే మనకి వెరైటీస్ ఆఫ్ ద్రాక్షలు ఉంటాయి కదా, వాటి మీద పరిశోధనలు చేసి ఆ ఏ గ్రేప్స్ ఎలా పండించాలి, వాటికి ఎలాంటి మందులు వేయాలి అండ్ ఎలాగా దాన్ని ట్రీట్ చేయాలనే దానిపైన ఇక్కడ పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. మరి మనతో పాటు ఉన్నారు రీసెర్చ్ సైంటిస్ట్ సురేష్ కుమార్ రెడ్డి గారు. ఆయన్ని అడిగి అసలు ఇక్కడ కంప్లీట్గా ఎలా హార్వెస్టింగ్ చేస్తారు, మనకి మొక్క దశ నుంచి దాన్ని ఎలా గ్రేడింగ్ చేస్తారు, ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ద్రాక్ష తోట ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ చాలా చిన్న చిన్న మొక్కల దగ్గర నుంచి ఉన్నాయి. అసలు ఇది మనం ఇక్కడ రీసెర్చ్ అంటే ఎక్కడి నుంచి ఏ లెవెల్లో స్టార్ట్ చేస్తారు సార్ రీసెర్చ్? ముఖ్యంగా ఇక్కడ మనకు ద్రాక్ష పరిశోధన విషయానికి వస్తే మన తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ స్టేట్లో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అంటే పూర్వం మనం తీసుకున్నట్టయితే దాదాపు 70 ఇయర్స్ నుంచి సాగులో ఉన్నదండి ద్రాక్ష. 1940స్లో నిజాం ప్రభుత్వము హయాంలో శంకర్ పిల్లయ్య గారు అని ప్రముఖ హార్టికల్చరిస్ట్ ఉండేవారండి. వారు ఈ ద్రాక్ష మొక్కలు మనకు పర్షియా నుంచి తెప్పించి ఇక్కడ నాటడం జరిగింది. యాక్చువల్లీ ఇది మన పంట కాదు, మన పంట కాదు, బయట నుంచి వచ్చిన క్రాప్గా, ఫ్రూట్ క్రాప్గా చెప్పుకోవచ్చు. 1940స్లో వారు తీసుకొచ్చి మొట్టమొదటిగా ఇక్కడ నాటడం జరిగింది. ఆ వెరైటీ పేరు కూడా అనాబీ షాయి అంటారు. అనాబీ షాయి, అనాబీ షాయి అంటే అనాబ అంటే గ్రేప్స్, షాయి అంటే కింగ్స్. ఓకే, గ్రేప్స్లో కింగ్ అనమాట అనాబీ షాయి అని దానికి ఒక పేరు పెట్టారనమాట. ఓకే, అది దాదాపు మనకు ఒక 40-50 ఏండ్లు ఆ ఒక్క వెరైటీతోనే మనము తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎక్కువగా సాగు చేస్తారు. అనాభిషాయి, అనాభిషాయి అని ఫస్ట్ నిజాం గవర్నమెంట్లో ఆ మొక్కలు తేవటం జరిగింది, నాటడం జరిగింది. దాని తర్వాత 1950-60 నుంచి రైతులు ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో సాగు అనేది గ్రేప్కు సంబంధించి దాదాపు మనకు 50,000 ఎకరాలు ఒక రంగారెడ్డి జిల్లాలో ఉండేది. ఓకే, ఈ రకం. తర్వాత అనాభిషాయి వెరైటీ తర్వాత మనకు థామ్సన్ సీడ్లెస్ అని మనకు ఆ వెరైటీ రావటం జరిగింది. ఆ థామ్సన్ సీడ్లెస్ అది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? అది మన పూణేలో మనకు గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ అని ఉంటుందండి, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ గ్రేప్స్. వాళ్ళు మొదట భారతదేశానికి అమెరికా నుంచి తీసుకొచ్చి ఆ వెరైటీని కొత్త మనకి మాక్సిమం ద్రాక్ష అనేది మన ఇండియా పంట కాదు, ఒకటి పర్షియా నుంచి వచ్చింది, తర్వాత అమెరికా నుంచి వచ్చింది, అమెరికా నుంచి, తర్వాత ఇప్పుడు దాదాపు అన్ని వెరైటీస్ కూడా మనకు ఫ్రాన్స్, జర్మనీ నుంచి కూడా దిగుమతి చేసుకోవటం లేదంటే రష్యా నుంచి కూడా చేసుకోవటం జరిగింది. ఇక ఈ ద్రాక్ష విషయానికి వస్తే మనకి ఏంటంటే ఒకటి సీడెడ్ వెరైటీస్, నాన్ సీడెడ్ వెరైటీస్ ఉంటాయి. ఓకే, ఇంకా సీడెడ్ నాన్ సీడెడ్ వెరైటీసే కాకుండా మనకు దీంట్లో ముఖ్యంగా మనకు చెప్పుకోవాల్సిన రకాలు ఏంటంటే టేబుల్ వెరైటీస్ ఒకటి, జ్యూస్ వెరైటీస్ ఒకటి, వైన్ వెరైటీస్ ఒకటి. అంటే టేబుల్ పర్పస్ జ్యూస్ వైన్. అలా కాకుండా ఈ టేబుల్ వెరైటీస్ని మనము రెజిన్ వెరైటీస్ అంటే ఎండు ద్రాక్ష, ఎండు ద్రాక్ష కూడా మనకు కొన్ని రకాలు ఉన్నాయి. ఓకే, ఆ రకాలు కూడా మనం రైతులు సాగు చేస్తున్నారు. ఓకే, సో మనకి ఇక్కడ అంటే సో మెనీ ఆఫ్ వెరైటీస్ ఉంటారు, మరి ఈ వెరైటీస్ తీసుకోవటంలో మీరు అంటే విత్తనం దశ నుంచే దాన్ని ఇది చేస్తూ ఉంటారా, లేకపోతే దాన్ని అసలు ఫస్ట్ స్టార్టింగ్ మొక్కని ఎలా తీసుకుంటారు? ముఖ్యంగా మనకు ద్రాక్ష సాగు చేసుకునే రైతులు గమనించవలసిన అంశం ఏంటంటే మనకు దీంట్లో ఏంటంటే మనకు ద్రాక్ష వెరైటీలు కాకుండా మనకు ఫస్ట్ ఏంటంటే మనకు రూట్ స్టాక్ అంటాం, అంటే వేరుమూలం మొక్క వేరే ఉంటుందండి. వేరుమూలం మొక్క ఏందనమాట, అది డాగ్ రిడ్జ్ అనే ఒక రూట్ స్టాక్ ఉంటుంది. ఆ రూట్ స్టాక్ ఏంటంటే నీటి ఎద్దడిని లేదంటే కొన్ని రకాల తెగుళ్ళని తట్టుకుంటుంది. ఆ డాగ్ రిడ్జ్ అనే రూట్ స్టాక్ మీద మనకు ఈ థామ్సన్ సీడ్లెస్ కానీ, అనాభిషాయి కానీ, లేదంటే వేరే ఈ కలర్డ్ వెరైటీస్, వైన్ వెరైటీస్ అన్నీ కూడా
గ్రాఫ్టింగ్ చేయటం జరుగుతుంది. అలా గ్రాఫ్ట్ చేసిన మొక్కల్ని మనకు రైతులు తెచ్చి నాటుకుంటుంటారు. ముఖ్యంగా ఇక సాగు విషయానికి వస్తే ఎకరానికి వచ్చేసి దాదాపు 990 మొక్కలు మనకు నాటుకుంటుంటారు ఎకరానికి. మనకి ఇప్పుడున్న ప్రాచుర్యంలో అంటే ఇప్పుడు ఫేమస్ కలర్డ్ వెరైటీస్గా చెప్పుకోవాల్సిన వెరైటీస్ మనకు ఫ్లేమ్ సీడ్లెస్, క్రిమ్సన్ సీడ్లెస్, ఫ్యాంటసీ సీడ్లెస్, రెడ్ గ్రోబ్, ఈ ఒక 4-5 రకాలు ప్రీమియం వెరైటీస్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇవి ఏంటన్నమాట మనకు 300 నుంచి 500 రూపాయల కిలో రైతులు విక్రయిస్తుంటారు. సో అంటే ఇప్పుడు చూస్తున్నాం మనం, ఇప్పుడు గ్రేప్స్ ఇవన్నీ కూడా హార్వెస్టింగ్కి టోటల్లీ వచ్చాయి మనకి. క్రాప్కి ఒక సీడ్ వేసిన తర్వాత క్రాప్కి రావడానికి మధ్యలోని లెవెల్స్ ఏమైనా ఉంటాయా వాటికి? ఉంటాయండి. ముఖ్యంగా మనకు నేను ఇప్పుడు చెప్పినట్టు ఈ డాగ్ రిడ్జ్ మీద, రూట్ స్టాక్ మీద మనం అంటుగట్టిన మొక్కలు, ఈ కలర్డ్ టేబుల్ వెరైటీస్ ఉంటాయి కదా, ఈ వెరైటీస్ తెచ్చి నాటుకున్నాక రైతులు దాదాపు మనకు ఈ వైట్ రిలీస్ అని మనం మీరు చూస్తూ ఉంటారు నాయనకాల ఉన్నాయి, ఈ వైట్ రిలీస్ మీద మనకు ట్రైనింగ్ అనేది మొదటి సంవత్సరం చేసుకోవడం జరుగుతుంది. ట్రైనింగ్స్ అంటే వాటిని ఆర్మ్స్ అంటాము, దాని చేతుల్లాగా మనకు ఆర్మ్స్ అని మన మన ఎలా అంటాము ఆ వైర్స్ మీద మనం ట్రైనింగ్ చేసుకోవడం జరుగుతుంది ఫస్ట్ ఇయర్ అండి. ఆ వైన్స్ అనేది కూడా మనకు రెండు సైడ్ల అంటే మొక్క నాటిన తర్వాత రెండు సైడ్లు లెఫ్ట్ రైట్కి వచ్చేటట్టు చూసుకుంటాము. అవి 4 ఆర్మ్స్ ఉండేటట్టు, మళ్ళా ఆ 2 ఆర్మ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క ఆర్మ్ నుంచి కూడా ఇంకొక 2 ఆర్మ్స్, అలా 4 ఆర్మ్స్ వచ్చేటట్టు చూసుకుంటాము. ఒక వైన్ నుంచి దాదాపు మనకు నాటిన తర్వాత దాదాపు సంవత్సరంన్నర నుంచి మనకు దిగుబడి స్టార్ట్ అవుతుంది. 2-3 సంవత్సరం నుంచి మనకు పూర్తి స్థాయి దిగుబడి, అంటే ఒక చెట్టు నుంచి దాదాపు 30-45 కిలోల దిగుబడి మనం రైతుకు వస్తుంటాయండి. ఓకే, ఒక వైన్ అంటే ఒక చెట్టు ద్రాక్ష చెట్టు నుంచి, అంటే ఒక చెట్టు నుంచి మనకి ఎన్ని కిలోల వరకు వస్తూ ఉంటుంది ద్రాక్ష? మాక్సిమం అంటే రకాలని బట్టి 30-45 కిలోల వరకు ఒక చెట్టు నుంచి దిగుబడి వస్తుంది. ఒక చెట్టు నుంచి 40 కిలోల వరకు వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు దీంట్లోని వాడే రసాయనాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఎలాంటి రసాయనాలు వీటికి యూజ్ చేస్తారు, అంటే ఏ టైంలో దానికి యూజ్ చేస్తారు? ముఖ్యంగా మనకు ఈ ద్రాక్షలో చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే సంవత్సరానికి 2 ప్రూనింగ్, కత్తిరింపులు అనేది చేయాలండి. మనకు ఒకసారి ఏప్రిల్ ప్రూనింగ్ అంటాము, ఏప్రిల్ ప్రూనింగ్, దాన్ని ఫార్వర్డ్ ప్రూనింగ్ అంటాము, మరొకసారి అక్టోబర్ ప్రూనింగ్లో. అంటే మన తెలంగాణ విషయానికి, హైదరాబాద్ విషయానికి వస్తే మనకు రంగారెడ్డి జిల్లాలో అధికంగా సాగు చేస్తున్నారు. దీంట్లో మనకు ఒకటి ఏప్రిల్ ప్రూనింగ్, ఒకటి అక్టోబర్ ప్రూనింగ్. ఈ 2 ప్రూనింగ్స్ అంటే కత్తిరింపులు. అంటే ఇప్పుడు ఏప్రిల్ ప్రూనింగ్ ఎందుకు చేస్తామంటే ఒకసారి మనకు ఇప్పుడు కాయ తెంపిన తర్వాత మనకు ఫిబ్రవరి మార్చ్ మాసంలో కాయ తెంపేస్తాము, అంటే హార్వెస్ట్ చేసిన తర్వాత మనకు వచ్చిన కేన్స్ అంటాం కదా, దాని ఆర్మ్స్ మీద మనం అనుకున్నాం కదా, ఆర్మ్స్ మీద వచ్చిన కేన్స్ని మనము మొదటికి అంటే ఒక 2-3 బర్డ్స్ పెట్టేసి మిగతా అన్ని కూడా మనం ప్రూన్ చేయటం జరుగుతుంది. ఇది ఎండాకాలం చేయాల్సిన అంశం. అప్పుడు మనం ఏందనమాట ప్రూన్ చేసినప్పుడు కొద్దిగా ఎరువులు అంటే పశువుల పెంట కానీ ఎరువులు కానీ అంటే మనకు డ్రిప్ ఫర్టిగేషన్ ద్వారా మనం ఇస్తూ ఉంటాం. డ్రిప్ ఫర్టిగేషన్ తర్వాత ఎరువులు అప్పుడు ఒకసారి మనకు ఒక 4 రోజుల వ్యవధిలో వారానికి ఒకసారి 999 కానీ లేదంటే యూరియా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మనం భూమిలో వేసుకోవటం జరుగుతుంది. ఈ దీని తర్వాత మనకు ఆ కేన్స్ అనేది డెవలప్ అవటం జరుగుతుందండి. మళ్ళీ ఒకసారి ఆ కేన్స్ డెవలప్ అయిన తర్వాత మనము ఫ్రూట్ ప్రూనింగ్ అంటాం, అంటే అక్టోబర్ ప్రూనింగ్ని ఫ్రూట్ ప్రూనింగ్ అని కూడా అంటాం, లేదంటే ఫార్వర్డ్ ప్రూనింగ్ అని అంటాం. దాన్ని అక్టోబర్లో చేసుకున్న తర్వాత అక్టోబర్లో ఏందనమాట ఒక 3 ఒక్కొక్క కొమ్మకు ఒక 3-4 బర్డ్స్ ఉండేటట్టు మనం పెట్టి మిగతాయి మనం ప్రూనింగ్ చేసుకున్నట్టయితే మనకు అక్టోబర్ ప్రూనింగ్ తర్వాత ఒక 10-15 రోజుల వ్యవధుల్లో మనకు ఫ్లవర్ బర్డ్స్ అంటే పూత అనేది వస్తుంది. ఓకే, అక్టోబర్ మనకు 10-20 వరకు ఇక్కడ ప్రూనింగ్ చేసుకుంటాము. నవంబర్ మొదటి వారంలో మనకు పూత అనేది వస్తుందండి. నవంబర్లో పూత వచ్చింది మనకు దాదాపు ఒక 120-140 డేస్ వ్యవధిలో, అంటే డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్గా మనకు కాపుకు వస్తాయి, దాన్ని హార్వెస్ట్ చేసుకోవటం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనకి పంట అంటేనే నీటి, నీరు అనేది ముఖ్యమైన అంశం, మరి నీటి ఎద్దడిని తట్టుకోవటానికి వీటికి ఎక్స్ట్రా పోషకాలు ఏమైనా ఇస్తారా? వీటికి నీటిని సరఫరా చేయటం ఏ ఏ దశల్లో ఉంటుంది? ముఖ్యంగా
ఎప్పుడైతే మనకు పూత వస్తుందో, అంటే మనకు నవంబర్ మాసంలో మనకు హైదరాబాద్ పరిసర ప్రాంతంలో పూత వస్తుంది. ఈ నవంబర్లో పూత వచ్చిన తర్వాత మనకు కాపు అనేది, దిగుబడి అనేది, హార్వెస్టింగ్ అనేది మనకు ఫిబ్రవరి మార్చిలో వస్తుంది. అప్పటి వరకు మనకు వారానికి, అంటే ఇది చలికాలం, ఇది ఈ ప్రాంత మనకు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చూసుకుంటే ఇది చలి మనకు ఎక్కువగా ఉంటుంది. అంటే మనకు టెంపరేచర్స్ అనేది మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చేసి 30 డిగ్రీస్ వరకు ఉంటుంది, మినిమం టెంపరేచర్స్ 10 డిగ్రీస్ వరకు ఉంటుంది. ఈ టైంలో మనకు వారానికి 2 సార్లు, అంటే డ్రిప్ ద్వారా నీళ్లు అందించినట్టయితే ఒక్కొక్క వైన్కి వచ్చేసి ముఖ్యంగా మనకు ఒక 10 to 15 లీటర్స్ నీళ్లు, అంటే వారానికి 2 సార్లు అలా ఇచ్చినట్టయితే ఆ నీటి ఎద్దడిని మనం నివారించవచ్చు. ముఖ్యంగా ఈ నీటి ఎద్దడి అనేది మనకు ఈ పూత నుంచి హార్వెస్టింగ్ వరకు ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలని అంటే, ఇది బెర్రీ క్రాకింగ్, అంటే కాయ పగుళ్ళు అనేది మనకు కనిపిస్తుంటాయి. ఎప్పుడైతే మనకు నీటి ఎద్దడి ఎక్కువైతే బెర్రీ క్రాకింగ్ అనేది ఒక మనకు డిజార్డర్ అండి. అది దానివల్ల కాయ పగిలిపోతుంది, అంటే మనకు నీటి తళ్ళు సమంగా లేనప్పుడు, అంటే ఓసారి ఎక్కువ పెట్టడం, ఓసారి తక్కువ పెట్టడం, దానివల్ల ఏందనమాట, బెర్రీ స్కిన్ అనేది దానికి పలచగా ఉంటుంది, దానిపైన ఉండే స్కిన్, ఆ స్కిన్ అనేది పగిలిపోవటం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా నీటిని, అంటే తేమ ఉండేటట్టు చూసుకొని భూమిలో వారానికి 2 సార్లు అలా ఇస్తే, అంటే ఎక్కువ నీరు పెట్టడం కూడా ప్రమాదం. ఓకే, ఇప్పుడు నాట్ ఓన్లీ రైతులు, కొంతమంది ఇంటి పైన పైకప్పు సాగు చేసుకుంటాం, ఇంటి దగ్గర ప్లేస్ చిన్న ప్లేసెస్లో మేము సాగు చేసుకుంటాం అనే వాళ్ళకి మీ దగ్గర నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటుందా? ఉంటుందండి, మా దగ్గర మొక్కలు కూడా మేము సరఫరా చేస్తుంటాం. చాలామంది మిద్దె తోటల పెంపకము చేసే మహిళలు కానీ లేదంటే ఫార్మర్స్ కానీ వస్తూ ఉంటారు, అంటే వాళ్ళ ఇంటి ఆవరణంలో కానీ లేదంటే టెర్రేస్ గార్డెనింగ్లో కూడా ఇంట్రెస్ట్ ఉందని వస్తుంటారు. వాళ్ళు కూడా వచ్చి మొక్కలు తీసుకువెళ్తుంటారు, వాళ్ళకు కూడా మేము ఎలా చేయాలనేది కూడా చెప్తామన్నమాట. అంటే మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారా? ట్రైనింగ్ అంటే మేము చూపిస్తాం ఎలా చేయాలి ఏంటిది అని. ముఖ్యంగా మనకు నాటినప్పటి నుంచి ఎలా వాటికి ఆర్మ్స్ వస్తాయి, అంటే మనకు కొమ్మలు ఎలా వస్తాయి, ఆ కొమ్మల్ని ఎలా మనము దాన్ని ట్రైనింగ్ చేసుకోవాలి. అంటే మామూలుగా ఏంటంటే ఇది తీగలాగా పైకి మాత్రం పోదు, ఎందుకంటే మనకు ఈ కాయల బరువుకు ముఖ్యంగా ఒక్కొక్క వైన్ నుంచి, ఒక వైన్ అంటే చెట్టు నుంచి 35 నుంచి 40 కిలోల దిగుబడి వస్తుంది. కాబట్టి అంటే మనం పైన పెంచుకోవటం వల్ల మిద్దె తోటలలో మనకు కొద్దిగా దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఆర్మ్స్ అనేది డెవలప్మెంట్ కోసము ఈ వైర్స్ అనేవి ఉంటే మనకు ఆ దిగుబడి అక్కడ కూడా వస్తుంది. ఎప్పుడైతే వైర్స్ కనుక లేకపోతే, అంటే ఈ ట్రెల్లీస్ అంటాం కదా, ఈ తీగ లాంటిది జిఏ వైర్ కనుక లేకపోతే కొద్దిగా దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే కూడా మనకు ఇంటి పైన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, అది ట్రైనింగ్ ఒకరు ఎన్ని రోజులు పడుతుంది సార్? అంటే మనకు ఇక్కడ మేము వాళ్ళు, అంటే ఒకరోజు ట్రైనింగ్ అని కాదు, మనకు ఒక్కోసారి మనకు వాళ్ళు చెట్లు పెంచుకున్న తర్వాత ఒకసారి ఏప్రిల్లో రమ్మని చెప్తాము. ఏప్రిల్లో వచ్చినప్పుడు ఇక్కడ మేము ప్రూనింగ్ ఎలా చేస్తామనేది చెప్తాము. మరొకసారి అక్టోబర్లో కూడా రమ్మంటాం, ఎందుకంటే అక్టోబర్లో మేము ప్రూనింగ్ చేస్తుంటాం కదా, ఎట్లా చేయాలి ప్రూనింగ్ అనేది ఇక్కడ వచ్చినప్పుడు మేము చెప్తూ ఉంటాం. అలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ కానీ లేదంటే టెర్రస్ గార్డెనింగ్ ఎవరు చేసే వాళ్ళు ఉంటే మేము ఆ టైమింగ్లో ఏప్రిల్లో ఒకసారి, అక్టోబర్లో ఒకసారి రమ్మని ఇక్కడికి వచ్చి చూడమని చెప్తుంటాం. ఓకే, ఒకసారి మొక్క నాటుకున్న తర్వాత దాని దిగుబడి అనేది ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది? దాదాపు మనకు 20 నుంచి 25 ఏళ్ళ వరకు అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు అండి. 15 నుంచి 20 ఏళ్ళ వరకు, అంటే ఏ చీడపీడలు లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. 15 ఏళ్ళ వరకు అయితే మంచి దిగుబడులు ఇస్తాయి. దిగుబడి తగ్గుతుంది. ఆ టైంలో ఏమైనా దానికి ఎక్స్ట్రాగా పోషకాలు ఇవ్వటం లాంటివి ఏమైనా చేస్తే మంచిది అంటారా? ఉంటుంది, అంటే దాదాపు ఒక 15-20 ఏళ్ళ తర్వాత అప్పటికి మనకు కొత్త రకాలు కూడా రావటం జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఏ వెరైటీ అయినా కానీ ఒక 10-15 ఏళ్ళ నుంచి ఉండటం లేదు, అంటే మనకు కొత్త వెరైటీస్, కాయ సైజు, కలర్డ్ వెరైటీస్ కూడా వస్తున్నాయి. కాబట్టి 15-20 ఇయర్స్ తర్వాత చాలామంది ఏంటంటే రకాలు చేంజ్ చేస్తున్నారు, అంటే మనకు కన్జ్యూమర్ యాక్సెప్టెన్స్ని బట్టి రైతులు కూడా ఆ పాత రకాన్ని తీసేసి కొత్త రకాన్ని నాటుకోవటం జరుగుతుంది. యా, ఇప్పుడు ఇక్కడ హార్వెస్టింగ్కి పబ్లిక్ని కూడా వచ్చి కోసుకోవచ్చు, తమంతట తామే తమకు నచ్చిన పళ్ళు కోసుకోవచ్చు అని ఒక ఫెసిలిటీని ఇచ్చారు. అది అవగాహన కల్పించడానిక, లేకపోతే ఒక మంచి పద్ధతిలో పండించిన ఫ్రూట్స్ ప్రజలకు అందించడానికి అంటారు? అంటే అది అవగాహన మరియు ఈ గ్రేప్ మీద, అంటే యాక్చువల్గా ఏంటంటే మనకు
రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఒకటో రెండు రకాలు మూడు రకాలు సాగు చేస్తారు, కానీ మా దగ్గర ఇక్కడ దాదాపు ఒక 65 రకాల సాగు అనేది ఉన్నది అనమాట. 65 వెరైటీస్ మేము సాగు చేస్తాం. ఇక్కడ డిఫరెంట్ సైజెస్ లో బంచెస్ ఉంటాయి, కలర్స్ అంటే మనకు బ్లాక్ కలర్డ్ ఆర్ గ్రీన్ కలర్డ్ పింక్ కలర్డ్ వెరైటీస్ ఉంటాయి అనమాట. టేస్ట్ కూడా వేరువేరుగా ఉంటుంది కాబట్టి అది కొన్ని ప్రీమియం రకాలు కూడా కలర్డ్ వెరైటీస్ ఉన్నాయి. కొందరికి అంటే వాళ్ళకి నచ్చినవి వచ్చి తిని చూసి కూడా కొనుక్కునే సదుపాయం ఉన్నది. ఓకే, దీనికి గ్రేప్ నేను బాగా విన్నది ఏంటంటే గ్రేప్స్కి ఎక్కువగా ఫర్టిలైజర్స్ కొడతారు కదా, ఇవి కడగకుండా తింటే ప్రాబ్లం అవుతుందని చెప్పి అంటారు. గ్రేప్ ఫ్రూట్ మీద ఫర్టిలైజర్ కొట్టడం జరుగుతుందా? గ్రేప్ యాక్చువల్గా ఏంటంటే మనకు పురుగు మందులు ఎక్కువగా మనం స్ప్రే చేస్తుంటాము. ముఖ్యంగా మనకు ఇక్కడ గ్రేప్లో డౌనీ మిల్డ్యూ, పౌడరీ మిల్డ్యూ అని బూడిద రోగం అనేది వస్తుందండి. ఓకే, వాటిని అరికెట్టేందుకు మనం స్ప్రే చేస్తాం, ఇన్సెక్టిసైడ్ ఫంజిసైడ్ స్ప్రే చేస్తుంటాం. అది డైరెక్ట్ ఫ్రూట్ మీదే కొడతారు? డైరెక్ట్ మనకు ఆ వైన్ అంటాం కదా, చెట్టు మీద కొడుతూ ఉంటాం. ఓకే, కాబట్టి వాటిని అరికట్టాలంటే ముఖ్యంగా మనకు ఈ రోగాలనే కూడా, రోగాలు ఈ పురుగులు అనేవి కూడా మనకు పూత పిందే సమయంలో అంటే కాపు సమయంలో ఎక్కువగా వస్తుంటాయి. అంటే మనకు అక్టోబర్ నుంచి ఈ ఫిబ్రవరి వరకు ఎక్కువగా వస్తుంటాయి, ఆ సమయంలో మన స్ప్రేస్ అనేది కూడా ఎక్కువగా కొట్టడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు సేఫ్ కెమికల్స్ కొన్ని, అంటే ఆ సేఫ్ కెమికల్స్ కొట్టడం జరుగుతుంది. అంటే మనకు ద్రాక్ష తెంపడానికి అంటే దాదాపు ఒక నెల రోజుల ముందు వరకే మేము కొడతాము, తర్వాత ముందు స్ప్రేస్ అనేది ఆపివేయడం జరుగుతుందండి. ఓకే, తర్వాత ద్రాక్ష కొనుక్కునే మన కన్జ్యూమర్స్ కూడా ఒకటేంటంటే అంటే ఇక్కడనే కాదు ఇక్కడ బయట కొనుక్కున్న ద్రాక్ష కన్జ్యూమర్స్ కూడా అంటే మనకు తినేవాళ్ళు దాదాపు ఒక 2-3 సార్లు నీళ్ళల్లో మరియు ఉప్పు నీళ్ళల్లో కడుక్కున్నట్టయితే దాని మీద ఉండే పెస్టిసైడ్ రెసిడ్యూస్, ఆ రెసిడ్యూస్ ఫంజిసైడ్ రెసిడ్యూస్ అనేది కూడా మనం